నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం అపోస్తల కార్యములు అనే అంశం 6వ భాగం ధ్యానించుకుందామండి. అయితే 8వ అధ్యాయం అన్నమాట. 8వ అధ్యాయంలో ఇంకా ఫిలిప్పి యొక్క సువార్త బోధన ఉంటుందండి. అంతకంటే ఎక్కువగా సౌలు క్రైస్తవుల్ని హింసించడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే స్టీఫన్ని రాళ్లతో కొట్టి చంపుతారో ఇంకా అంతే హింస యెరూషలేములో ఇంకా మొదలవుతుందండి. వైలెన్స్ అన్నమాట, క్రైస్తవుల మీద దాడి జరుగుతుంది. ఎట్లా అంటే సౌలు ఇంకా యవ్వనంలో ఉంటాడు కదండి, ఎవరెవరు యేసుప్రభుని అంగీకరించారు అప్పటి వరకు వాళ్ళు యూదులు అన్నమాట. యూద మతాన్ని అవలంబించే వాళ్ళు, మోషే ధర్మశాస్త్రం వాళ్ళకి ముఖ్యం. కానీ ఈ అపోస్తులు పరిశుద్ధాత్మని పొందిన తర్వాత సువార్తని బోధిస్తూ ఉంటే యూదులు ముందు 3,000 తర్వాత 2,000 ఆ తర్వాత అట్లా అట్లా చాలామంది యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించి వాళ్ళు యేసుప్రభుని ఆరాధిస్తున్నప్పుడు చూడలేకపోతాడనమాట. ఎందుకు యూద మతాన్ని విడిచిపెట్టి ఇంకా క్రొత్త దాంట్లోకి వెళ్ళిపోతున్నారు అని సౌలు క్రైస్తవుని హింసించడం మొదలు పెడతాడనమాట. అయితే ఈ స్టీఫన్ మరణించినప్పుడు అందరూ ఏడుస్తారండి. క్రైస్తవ సంఘం ఎంత బంగారంలాగా ఉంటాడు, ఎంత మంచి వ్యక్తి, చాలా వేదన అందరికీ ఒక్కొక్కరికి ఇది ఉందా అది ఉందా లేదా అమ్మా అని ఒక్కొక్కరికి కూడా అడిగి వాళ్ళకి సాయం చేసే అంత మంచి వ్యక్తి అనమాట. అందరూ గొల్లున ఏడ్చారంట క్రైస్తవ సంఘం యెరూషలేములో. తర్వాత వాళ్ళు ఇంకా ఆయన మృతదేహాన్ని రాళ్లతో కొట్టి చంపుతారు కదండి. ఎన్ని చోట్ల గాయాలయ్యి ఉంటాయో కదా, ఆ దేహాన్ని వాళ్ళు సమాధి చేస్తారనమాట. ఇంకా ఎంతగా హింసించడం మొదలుపెట్టాడంటే సౌలు ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి ఎవరెవరు యేసుప్రభుని అంగీకరించారు వెళ్ళి స్త్రీలు పురుషులు తేడా లేకుండా వాళ్ళని ఈడ్చుకుంటూ చెరసాల్లో పెడుతున్నాడు, రాచి రంపాన పెడుతున్నాడంట. అప్పుడు క్రైస్తవులు ఇంకా యెరూషలేములో ఉండలేకపోయారంటండి. అమ్మో, ఈ సౌలు హింసకు ఎవరు తట్టుకుంటారని యెరూషలేముని విడిచిపెట్టి వాళ్ళు యూదయాకి తర్వాత సమారియాకి అలా పారిపోతారనమాట. ఎక్కడికి పారిపోయినా కూడా ఈ విశ్వాసులు ఎక్కడెక్కడ చెల్లా చెదరయ్యారో అక్కడ వాళ్ళు యేసుప్రభు గురించి సువార్త బోధిస్తున్నారు. ఆయనే మెస్సయ్య, ఆయనే మన కొరకు సిలువలో మరణించాడు, ఆయనే పరలోకానికి వెళ్ళి తన రక్తాన్నిచ్చి తండ్రిని ప్రార్థిస్తూ మనకు పరిశుద్ధ ఆత్మనిస్తున్నారు, ఆయన ద్వారానే మనకి రక్షణ అని బోధిస్తున్నారు విశ్వాసులు కూడా అండి. అపోస్తుల యొక్క బోధన విని యేసుప్రభుని విశ్వసించిన వాళ్ళు సువార్త బోధిస్తున్నారన్నమాట. నేను మీకు మ్యాప్లో చూపిస్తాను, మీరు చూడండి. అలా మ్యాప్ ద్వారా అయితేనే మీకు అర్థమవుతుంది అన్నమాట. బైబిల్ చదివేటప్పుడు మ్యాప్స్ కూడా చూడాలండి. ఇప్పటి వరకు యెరూషలేములో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం పుట్టడం కూడా యెరూషలేములోనే పుట్టిందండి. ఇప్పుడు ఈ సౌలు పెట్టే బాధ హింసని భరించలేక అపోస్తులు తప్ప అందరూ విడిచిపెట్టారంటండి యెరూషలేముని. అక్కడి నుంచి యూదయాకి పోయేవాళ్ళు అక్కడికి పారిపోయారు, సమారియాకి అసలు వెళ్ళరు యూదులు, కానీ వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళిపోయారన్నమాట. ఇలా
ఇక్కడ యెరూషలేములో పుట్టిన ఈ క్రైస్తవ సంఘము యూదయ సమారియ భూదిగంతముల వరకు వెళ్తుందండి. యేసుప్రభు అదే చెప్తారు కదా. అలాగే మరి ఆ 12 మందిలో థామస్ వారు క్రీస్తుశకం 52లో భారతదేశానికి వస్తారండి. 72 వరకు 20 సంవత్సరాలు సువార్తను బోధిస్తారు. యేసుప్రభు గుండెల్లో నేను చేయి పెట్టాలి అంటారా, చేయి పెడతారు. గాయాల్లో వేలు పెట్టాలి. అలాగే ఆయనను కూడా ఈటెతో పొడిస్తే మెడ్రాస్లో ఆయన కూడా అలాగే యేసుప్రభుకి సాక్షిగా మరి రక్తం చెందుతారన్నమాట. ఇప్పుడు ఇంకా 8వ అధ్యాయంలోనే చూద్దామండి, 4వ వచనం నుండి. ఇలా విశ్వాసులు చెల్లా చెదరైపోయారు కదా, అలాగే అపోస్తులు మాత్రం ఎంత హింసైనా వాళ్ళు యెరూషలేములోనే ఉండదలిచారన్నమాట. వాళ్ళలో మరి ఫిలిప్పుని, 12 మంది అపోస్తులు ఫిలిప్పుని పరిశుద్ధాత్మ దేవుడు యెరూషలేము యూదా దాటి సమారియాలోనికి తీసుకెళ్తాడండి. వీళ్ళు యూదులు అసలు సమారియాలో ప్రవేశించారన్నమాట. వాళ్ళని తక్కువ వాళ్ళుగా చూస్తారు అంటరాని వాళ్ళు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత మనకి అంటరాని వాళ్ళు వీళ్ళు అని ఉండదండి. ఒకే దేవుడు, ఒకే కుటుంబం. పరిశుద్ధాత్మ కన్నులతో మనం ఎవరిని చూసినా ఈయన దేవుని బిడ్డ కనుక నా సోదరుడు, దేవుని బిడ్డ ఈమె కనుక నా సోదరి. అందరము పరిశుద్ధమైన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకుంటామండి. నేను అనుభవంతో చెప్తున్నా అన్నమాట. ఇంకా అక్కడ సమరీయులకి ఫిలిప్పు సువార్త బోధిస్తుంటే సమరీయులు శ్రద్ధగా వింటున్నారంటండి. చూడండి, యేసుప్రభు కూడా బోధిస్తాడు. మీరు 4వ అధ్యాయంలో చూస్తే యోహాను సువార్తలో సమరియ స్త్రీ చెప్తుంది, ఆయన నా గురించి అన్నీ చెప్పాడు, ఆయన మెస్సయ్య క్రీస్తు. అప్పుడు అందరూ వస్తారు, సమరీయులు అందరూ వచ్చి వాక్యాన్ని వింటారు ఆ సికారు పట్టణానికి. తర్వాత మాతో 2 రోజులు ఉండమంటే ఉంటారు. 2 రోజులు వాళ్ళు సువార్తను వింటారు, యేసుప్రభు సువార్తని. అప్పుడు సమరియ స్త్రీతో చెప్తారు, ముందు నువ్వు చెప్తే విన్నాం, కానీ ఇప్పుడు మేము 2 రోజులు ఆయన సువార్త విన్నాం కదా, ఇప్పుడు మేము స్వయంగా విశ్వసిస్తున్నాము ఆయన దేవుని కుమారుడని. ఇప్పుడు ఫిలిప్పు సువార్త బోధిస్తుంటే సమరియాలో వాళ్ళు శ్రద్ధగా వింటున్నారంట. దేవుడి అభిషేకాన్ని మనకిచ్చుదురుగాక. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, అది పెద్ద అద్భుతం అండి. మీరు దేవుని నుంచి పొందే ఐశ్వర్యం ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ వస్తే మన ఆత్మకి నూతన జన్మనిస్తారు. ఆత్మ కన్నులు తెరవబడతాయి, చెవులు తెరవబడతాయి, నాలుక తెరవబడుతుంది. అందువల్లే ఫిలిప్పు బోధిస్తున్నాడు, వింటున్న వాళ్ళ చెవులు తెరవబడ్డాయి, శ్రద్ధగా వింటున్నారన్నమాట. ఎందుకంటే సైతాను యేసుప్రభు అంటారు యోహాన్ 10:10లో దొంగ దొంగిలించుటకు, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తాడు. ఏం దొంగిలిస్తాడండి? విత్తువాడు విత్తనాలు వేస్తూ ఉంటే మార్కు 4లో యేసుప్రభు చెప్తారు కదా, విత్తనాలు వేస్తూ ఉంటే కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి అన్నమాట. విత్తేవాడు ఎవరు? యేసుప్రభు. విత్తనాలు ఏంటి? దేవుని వాక్యం అన్నమాట. అప్పుడు పక్షులు వచ్చి తినేసాయి అన్నమాట. పక్షులు అంటే పిచాచులు. మన వాక్యము సైతాన్ ఏం చేస్తాడంటే దొంగిలిస్తాడు లోపలికి వెళ్లకుండా అన్నమాట. మన హృదయం అనే పొలంలోకి వెళ్లకుండా దొంగిలిస్తాడు. అందువల్లనే వాక్యం ఏంటో మనకు తెలియదు, వింటూ ఉంటాం కానీ అదేంటో తెలియదు అన్నమాట. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడంటే మనం చెవులు, ఆత్మ చెవులు తెరుస్తాడండి. తెరిచి శ్రద్ధగా వినేలాగా చేస్తాడు. ఈ అద్భుతాన్ని దేవుడు మనకు చేదురుగాక. మీరు చదివేటప్పుడు ఇది మాకు జరుగునుగాక అని మీరు ప్రార్థించుకోనండి. పరిశుద్ధాత్మ మా ఇల్లంతా నింపబడును, మా లోపలికి వెళ్ళునుగాక, మా ఆత్మకి ఆయన జన్మనిచ్చుదురుగాక, మా ఆత్మ కన్నులు తెరవబడును బైబిల్ చదవడానికి, మా ఆత్మ చెవులు తెరవబడును వాక్యం వినడానికి, మా ఆత్మ నాలుక తెరవబడును వాక్యం ప్రకటించడానికి, దాన్ని పాటించడానికి. అసలైన ఆశీర్వాదం ఇదేనండి, పరిశుద్ధ ఆత్మని పొందుకోవడం అన్నమాట. శ్రద్ధగా వింటున్నారంట. ఫిలిప్పు సువార్తని బోధిస్తున్నప్పుడు వింటున్న వాళ్ళలో ఉన్న దయ్యాలు అరుస్తూ వెళ్ళిపోతున్నాయన్నమాట. అంటే దేవుని యొక్క వాక్యము అట్లా అగ్నిలాగా వస్తుంది, అగ్ని బాణాలు వచ్చినట్లుగా వస్తుంది అన్నమాట బయటికి. పరిశుద్ధాత్మ అగ్ని దేవుడు కదండి, ఆ కళ్ళు కూడా అగ్ని. యేసుప్రభుని అగ్ని జ్వాలల వంటి కన్నులు కలవాడు అంటారు.
మీ కన్నులు కూడా అలాగే ఉంటాయి. మీ కన్నుల నిండా దేవుని వాక్యం ఉంటే, మీ నాలుక నిండా దేవుని వాక్యం ఉంటే, మీ నాలుక కూడా అలాగే ఉంటుందన్నమాట. రెండంచుల వాడి అయిన పదునైన ఖడ్గము అతని నోట్లో నుంచి వస్తుంది. మన నోట్లోంచి అట్లా అన్నమాట, ఫిలిప్పు నోట్లో నుంచి అలా ఖడ్గంలాగా వస్తుంటే వింటున్న వాళ్ళ హృదయంలో ఉన్న దయ్యాలన్నీ కూడా ఈ వాక్యం అనే ఖడ్గం తగులుతూ ఉంటే అవి అరుస్తూ పారిపోయినాయంట. యేసుప్రభు బోధించేటప్పుడు ఎట్లా జరిగింది చూడండి. ఇప్పుడు కూడా అన్నమాట, ఇప్పుడు కూడా అది జరుగునుగాక. దేవుని యొక్క వాక్యం రెండంచుల పదునైన ఖడ్గంలాగా హృదయంలోకి దూసుకొని వెళ్ళి దుష్టశక్తుల్ని పారద్రోడునుగాక. అలా జరుగుతుందన్నమాట. అట్లా అనేక అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు సమారియాలో దేవుడు ఫిలిప్ అనే అపోస్తలుల ద్వారా చేస్తూ ఉన్నారండి. అక్కడ సిమోన్ అనే ఒక మాంత్రికుడు ఉన్నాడండి. ఆ మాంత్రికుడు తన మంత్రశక్తుల చేత ఆ ప్రజల్ని అక్కడ కట్టేశాడనమాట. ఇదిగో మీరు తాయెత్తు కట్టుకోండి, లేకపోతే ఇది ఈ దారం కట్టుకోండి, ఈ తాళ్ళు కట్టుకోండి, అలా మీకు మంచి జరుగుతుంది, మీకు ఇలా జరుగుతుంది. ఆ తాయెత్తులలో దయ్యాల ఆత్మలు ఉంటాయి, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఆత్మలు, పిచాచుల ఆత్మలు ఉంటాయన్నమాట. బంధనాలతో కట్టేశాడనమాట. అందరూ కూడా అనేక అద్భుతాలు కూడా చేస్తున్నాడు. సైతాన్ కూడా అద్భుతాలు చేస్తాడండి. ఒకప్పుడు దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూత లూసిఫర్ దూత దర్శన గ్రంథం 12:7 లేదా అంటే ప్రకటన 12:7 లేకపోతే ఎజికేల్ 28 యెషయా 14:12 నుంచి ఒకప్పుడు నువ్వు ఎంత జ్ఞానివి, ఎంత సౌందర్యంగా ఉన్నావు నువ్వు దేవుని సన్నిధిలో, తేజో నక్షత్రమా అంటే లూసిఫర్ అన్నమాట. కానీ ఇప్పుడు పడిపోయాడనమాట. కానీ ఆ శక్తి కలిగి ఉన్నాడు కదా, ఆ శక్తులతో అద్భుతాలు చేస్తున్నాడు. సైతాను మాంత్రికుల ద్వారా తన రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించుకుంటాడనమాట. అప్పటి వరకు ఆ మాంత్రికుని దగ్గరికే వెళ్తూ ఉన్నారు, మాకేం జరుగుతుంది, ఎలా అంటే అద్భుతాలు చేస్తున్నాడు అనమాట. వాటి ద్వారా ఈ తాయెత్తులు ఇస్తుంటారు, ఇది మంత్ర బంధనాలు కడుతూ ఉంటారు, కట్టుకోండి మీకు మంచి జరుగుతుంది అని. అలా అందరినీ మంత్రశక్తులతో బంధించున్నాడు అనమాట. అమ్మో ఎంత గొప్ప ప్రవక్తో, దేవుని శక్తి ఈయననే అని ప్రజలు ఆయనని అట్లా నమ్ముతున్నారనమాట చూడండి. కానీ ఫిలిప్ కానీ ఒక్కసారి దేవుడు ఆ సమారియలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్ను తీసుకొని వెళ్తాడండి. ఫిలిప్ ద్వారా పరిశుద్ధాత్మదేవుడు వాక్యం బోధిస్తున్నప్పుడు దయ్యాలు అరుస్తూ వెళ్ళిపోతున్నాయన్నమాట. ఆ తర్వాత అందరికీ స్వస్థతలు జరుగుతున్నాయి. కుంటి వాళ్ళకి కాళ్ళు వస్తున్నాయి, గుడ్డి వాళ్ళకి కళ్ళు వస్తున్నాయి, దయ్యాలు వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. త్రాగుడు పిచాచులు, వ్యభిచార పిచాచులు, అలా అపవిత్రత లేకపోతే అసూయలు ఇవన్నీ కూడా వెళ్ళిపోతున్నాయన్నమాట. అప్పుడు ఈయన నివ్వెరపోతాడంట, ఈ సిమోన్ అనే మాంత్రికుడు అనమాట. ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. అప్పుడు ఫిలిప్ చెప్పుంటారనమాట, ఇది నా వల్ల కాదు, యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్నటువంటి పని. ఇలా దయ్యాలు వెళ్ళిపోవడము, స్వస్థతలు యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములు అని చెప్తే ఆ యేసుప్రభు నాకు కూడా కావాలి, ఆయన రక్తంలో నేను కూడా కడగబడాలి, ఆయన రక్షణ నాకు కూడా కావాలి అని ఆయన కూడా యేసుప్రభుని అంగీకరిస్తాడండి. చూడండి, మాంత్రికులు కూడా రక్షణలోకి వచ్చారు. ఎందుకంటే ఎవరు నశించిపోవడం దేవుని చిత్తం కాదనమాట. యేసుప్రభుని ఆయన కూడా అంగీకరిస్తాడనమాట. ఆ తర్వాత సమారియాలో అనేకులు యేసుప్రభుని అంగీకరించారు, క్రైస్తవులు అయిపోయారు. క్రైస్తవులు అనే మాట ఇప్పుడు వాడబడలేదండి, విశ్వాసులు, ప్రభుని విశ్వసించిన వాళ్ళు అనమాట. అప్పుడు ఇక్కడ యెరూషలేములో ఉన్న అపోస్తలులకి తెలుస్తుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఒకరితో ఒకరు సంబంధంలో కలిగి ఉన్నారండి. అందరూ అపోస్తులందరూ కూడా ఒక కుటుంబం, విశ్వాసులు అపోస్తులు కలిసి యేసుప్రభు శరీరం లాగా ప్రేమ ఐక్యత కలిగి ఉన్నారు. సో వీళ్ళకి ఎప్పుడైతే అపోస్తులకు తెలుస్తుందో, సమారియాలో అనేక మంది యేసుప్రభుని అంగీకరించారు. మాంత్రికుడు కూడా, అప్పటి వరకు ఈయననే ఒక గొప్ప దేవుని శక్తి అనుకునే మాంత్రికుడు కూడా రక్షణలోకి వచ్చాడని తెలిసిన తర్వాత అపోస్తులు
పేతురు యోహాన్తో మాట్లాడతారండి. మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ కొరకు ప్రార్థిస్తే బాగుంటుంది, వాళ్ళు పరిశుద్ధ ఆత్మను పొందుకునేలాగా. అప్పుడు ఇంకా పేతురు యోహాన్ కూడా యెరూషలేం నుండి సమారియాకు వెళ్తారు. అక్కడ చూస్తారు దేవుని యొక్క క్రియలు ఎలా జరుగుతున్నాయి, పరిశుద్ధాత్మ దేవుని క్రియలు అన్నమాట. అప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచుతారు. సమారియా సంఘంలో ఉన్న విశ్వాసుల మీద పేతురు యోహాన్లు చేతులుంచి ప్రార్థించగా వారు పరిశుద్ధాత్మని పొందుకుంటారు. అప్పటి వరకు వాళ్ళు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకున్నారు. బాప్తిస్మ యోహాన్ కూడా నీటితోటి క్రింద నుంచి వచ్చాడు, క్రిందనున్న నీటితో బాప్తిస్మం ఇచ్చారు. కానీ యేసు ప్రభు పైనుంచి వచ్చారు, తండ్రి కుడిప్రక్కన ఉండి పైనుంచి మనకి బాప్తిస్మం ఇస్తున్నారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం పైనుంచి పొందాలండి. పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని వీళ్ళందరూ పొందుతారు. చూడండి ఎలా కలిసి పనిచేస్తున్నారు. ఫిలిప్పు సువార్తను బోధిస్తున్నాడు, పేతురు యోహాన్లు వాళ్ళ తలల మీద చేతులుంచి వాళ్ళు పరిశుద్ధాత్మని పొందుకునేలాగా ప్రార్థించినప్పుడు వాళ్ళంతా పరిశుద్ధాత్మని పొందుతారన్నమాట. ముందు మనం చూసాము 2వ అధ్యాయంలో యెరూషలేంలో పరిశుద్ధాత్మని పొందారు, ఇప్పుడు సమారియాకి వ్యాప్తించిందన్నమాట ప్రపంచం అంతటా. ఎందుకంటే అందరినీ దేవుడు ప్రేమిస్తారండి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని మన కొరకు ప్రసాదించాడు. ఆయనను విశ్వసించి వారందరూ నాశనం చెందక రక్షణ పొందడానికి ఆయన చేశాడు. ఆయన లోకాన్ని శిక్షించడానికి రాలేదు, కానీ రక్షించడానికి వచ్చాడు. అందరినీ ప్రేమిస్తాడండి. మాంత్రికుణ్ణి ప్రేమించాడు. తర్వాత మనం చూస్తాం, ఇప్పుడు ఒక ఫైనాన్స్ మినిస్టర్ అన్నమాట, ఆఫ్రికన్ ఫైనాన్స్ మినిస్టర్ని కూడా ఎలా ప్రభు రక్షిస్తారో మనం చూస్తాము. ఆ తర్వాత మరి పేతురు యోహాను సమారియా నుంచి మళ్ళా యెరూషలేంకి వస్తూ మార్గ మధ్యలో ప్రయాణంలో సమారియాలో ఉన్న గ్రామాల్లో అందరికీ సువార్తను బోధిస్తారండి. ఎంత చక్కగా వాళ్ళు దేవుని పనిచేస్తున్నారన్నమాట. అప్పుడు పరిశుద్ధాత్మదేవుడు మరి ఫిలిప్తో మాట్లాడతారండి. ఫిలిప్తో ఏమని మాట్లాడతారంటే, నీవు తొందరగా వెళ్ళు, ఇదో యెరూషలేం నుండి గాజా వెళ్ళే మార్గంలో నువ్వు వెళ్ళని. యెరూషలేం నుంచి గాజా అంటే ఎడారి ప్రాంతం, ఎవరు మనుషులు సంచరించరు. కానీ పరిశుద్ధాత్మ ఫిలిప్కి చెప్తాడు నువ్వు అలా వెళ్ళు అని. పరిశుద్ధాత్మకి లోబడి ఫిలిప్ అలాగే వెళ్తాడండి, ప్రయాణం చేస్తాడు ఎడారిలో. ప్రయాణం చేసి చేసి అప్పుడు ఒక రథం కనబడుతుంది అన్నమాట. ఆ రథంలో ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆయన ఎవరంటే, యెరూషలేంకి వచ్చి దేవుణ్ణి ఆరాధించుకొని తిరిగి ఆయన ఇథియోపియా అంటే ఆఫ్రికాకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఒక నపుంసకుడు అన్నమాట ఆయన, యూనక్. ఆయన అయితే అక్కడ తన దేశంలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, ఆర్థిక మంత్రి. అంటే ఎంత పెద్ద పొజిషన్ చూడండి. వెళ్తూ ఉంటే పరిశుద్ధాత్మ చెప్తాడు నువ్వు తొందరగా రథంలో వెళ్తున్న వ్యక్తిని కలుసుకో, వెళ్ళు తొందరగా అంటే పరిగెత్తుకుంటూ పోతాడంట. చూడండి పరిశుద్ధాత్మ వస్తే మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. పరిగెత్తుకుంటూ ఆ రథం దగ్గరికి వెళ్ళేసరికి రథంలో కూర్చున్న ఫైనాన్స్ మినిస్టర్ చూడండి, ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడంట. ప్రయాణంలో ఇలా బైబిల్ గ్రంథాన్ని చదవడం అలవాటు చేసుకోండి. ట్రైన్లో కానీ, ఫ్లైట్లో, కారులో మీరు ఎలా వెళ్తే అలా. యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడంట. అప్పుడు అది చూస్తాడనమాట ఫిలిప్ రథం క్రింద నుంచి. నువ్వు చదువుతున్నావు కదా, నీకు అర్థమవుతుందా అని అడిగితే, నాకెవరైనా చెప్పకపోతే ఎలా అర్థమవుతుంది, మీరు వచ్చి నా ప్రక్కన కూర్చొని చెప్పరా అంటే, అప్పుడు ఫిలిప్ రథంలోకి వచ్చి ఈ ఆయన పేరు చెప్పలేదండి, ఆర్థిక మంత్రి అందాం సరేనా, ఆయన ప్రక్కన కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఏం చదువుతున్నావు అని అంటే, అదిగో ఇది చూపిస్తాడనమాట. యెషయా గ్రంథం 53 ఆయనకు చూపిస్తాడు, 7-8 వచనాలు అనమాట. ఏదో వదకు తేబడిన గొర్రెపిల్లలాగా, ఉన్ని కత్తిరించేటప్పుడు మౌనంగా ఉండే గొర్రెపిల్లలాగా ఆయన పల్లెత్తి మాట పలకలేదు. న్యాయం అతనికి నిరాకరించబడింది, ప్రజలు అతనిని అవమానించారు అని చదువుతూ చదువుతున్నానని చూపించి, ప్రవక్త యెషయా ప్రవక్త ఎవరి గురించి మాటలు మాట్లాడాడు, ఆయన గురించా లేకపోతే ఇంకొకరి గురించా అంటే, అప్పుడు ఈ మాటలు పట్టుకొని ఫిలిప్ ఏం చెప్తాడంటే, యెషయా ప్రవక్త చెప్పింది తన గురించి కాదయ్యా, దేవుని కుమారుడైన యేసు ప్రభుని గురించి, మెస్సయాని గురించి.
దేవుని కుమారుడు యేసు ప్రభు మన పాపముల కొరకు ఆయన సిలువలో మరణించారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. ఆయన మరణము పాప పరిహార బలి అయింది. ఆయనని బంధించి ఒక గొర్రె పిల్లని ఎట్లా తీసుకెళ్తారో చంపడానికి అలా తీసుకొని వెళ్ళారయ్యా. యెరూషలేం వెలుపల కల్వరి కొండ మీద ఆయనని సిలువ వేశారు. ఆయనను అవమానిస్తున్నప్పుడు, ఉమ్మి వేస్తున్నప్పుడు, ముళ్ళ కిరీటం పెడుతున్నప్పుడు ఆయన పల్లెత్తి మాట అనలేదు. ఆయనకి న్యాయం నిరాకరించబడింది అని యేసు ప్రభు గురించి చెప్తాడు. వాళ్ళు ఆయనని సిలువ వేసినా కూడా దేవుడు ఆయనని మృతులలోంచి లేపాడు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చొని మా మీద, అందరి మీద పరిశుద్ధాత్మని కుమ్మరిస్తున్నాడు. ఆయన దేవుని కుమారుడని విశ్వసించిన వాళ్ళందరికీ రక్షణ అని చెప్తే అప్పుడు ఈయన అడుగుతాడనమాట, ఆర్థిక మంత్రి, నాకు కూడా రక్షణ కావాలి అంటే, మరి నువ్వు నమ్ముతున్నావా యేసు ప్రభు దేవుని కుమారుడు మెస్సయ్య అని నమ్ముతున్నానని చెప్తాడు. అప్పుడు వాళ్ళు వెళ్తూ ఉంటే ఒక చిన్న నీటి మడుగు వస్తుంది, మరి నాకు కూడా బాప్తిస్మం ఇస్తారా అది కూడా చెప్తాడనమాట. మన పాపాలని విడిచిపెట్టి ఇప్పటి నుంచి పాపాలని సమాధి చేసి నీతిగా యేసు ప్రభు నీతి వస్త్రాన్ని ధరించుకొని నీతిగా నేను జీవిస్తానని చెప్పడానికి నా హృదయంలో మార్పు వచ్చింది, మనసులో మార్పు వచ్చింది, అంతరంగంలో మార్పు వచ్చింది అని చెప్పడానికి ఎక్స్టర్నల్ సైన్ నీటిలో మునగడం అనమాట. అంటే నాకు బాప్తిస్మం ఇవ్వమంటే బాప్తిస్మం ఇస్తాడండి ఫిలిప్. ఆయనకి బాప్తిస్మం ఇచ్చిన తర్వాత ఎంత సంతోషం అంటే, ఇంకా నేను ఇప్పుడు యేసు ప్రభు బిడ్డనయ్యాను, పరలోక తండ్రి బిడ్డనయ్యాను, యేసు ప్రభు ద్వారా నేను, యేసు ప్రభు నాకు రక్షకుడు, నేను పరలోక తండ్రి బిడ్డ, సంతోషంగా తిరిగి వెళ్తాడండి. చూడండి, ఇప్పుడు అక్కడ ఆఫ్రికాలో అందరికీ యేసు ప్రభు గురించి చెప్తాడు. ఒక్క వ్యక్తి రక్షణ పొందాడు, ఆ ఒక్క వ్యక్తి ఆఫ్రికాకు వెళ్ళి అందరికీ సువార్తను బోధిస్తాడు. ఇక్కడ అపోస్తులు అందరికీ బోధిస్తున్నారు, 3,000 మంది, 2,000 మంది. మరి ఫిలిప్పు సమారియాలో అందరికీ బోధించాడు, కానీ ఒక్కొక్క వ్యక్తి విషయంలో కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉంటారండి. ఒక్క మాంత్రికుడు కానీ మనకెంత కోపం వస్తుంది కదా, కానీ ఆయనను కూడా ప్రేమిస్తున్నారు. ఈయన ఒక ఆర్థిక మంత్రి, అంటే మంత్రులని కూడా దేవుడు ప్రేమిస్తారు, రాజకీయ నాయకులను ఆయన ప్రేమిస్తారు, అలాగే చూడండి మాంత్రికులను ప్రేమిస్తారు, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారండి. ఒక్కొక్కరు రక్షణలోకి రావాలి. జక్కయ్య ఇంటికి వెళ్ళి యేసు ప్రభు ఆయనను రక్షిస్తాడు. అప్పుడు ఏంటి, పాపి ఇంటికి ఈయన వెళ్ళాడు అతిథిగా అన్నప్పుడు ప్రభు చెప్తారు, నేను పాపులను వెదకి రక్షించడానికి వచ్చాను, మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు అని చెప్తారన్నమాట. ప్రతి ఒక్కరండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని, ఆయన పని ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి చేర్చుతాడండి. యేసు ప్రభు, నేను ద్రాక్షవల్లి అన్నారు కదా, మనందరం రెమ్మలు అన్నమాట, కొమ్మలు తీగల్లాగా. ప్రతి ఒక్కరు ఇదో ఆర్థిక మంత్రిని అంటగట్టాడు యేసు ప్రభుతో, అక్కడ మాంత్రికుడిని అంటగట్టాడు, మనందరినీ యేసు ప్రభుతో అంటు కడతాడనమాట. పరిశుద్ధాత్మ దేవుని పని. ఆయన యేసు ప్రభు పెళ్ళి కొడుకైతే మనం పెళ్ళి కూతురులాగా, మనల్ని పెళ్ళి కూతురులాగా యేసు ప్రభుకి అప్పగిస్తాడు. ఆదికాండం 24లో ఎలియాజర్, అబ్రహాం సేవకుడు, రిబెకాను తీసుకొని వచ్చి ఇస్సాకు అప్పగిస్తాడు. ఇస్సాకు రిబెకాని తన భార్యగా చేసుకొని ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాడు. యేసు ప్రభు కూడా అలాగే చేస్తారనమాట. పరిశుద్ధాత్మ దేవుని పని ఏంటంటే భూమి అంతా తిరుగాడి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని యేసు ప్రభుతో అంటు కడతాడు. ఈరోజు దేవుడు ఆ కృపని మీ అందరికీ, మనందరికీ దయచేయునుగాక. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పనిచేస్తాడు? ఈ యేసు ప్రభు యొక్క శిష్యులు చూడండి, ముందు 12 మంది, తర్వాత 120 మంది అనమాట. 3.5 సంవత్సరాల సేవలో 120 మంది. వాళ్ళ హృదయంలో ఏముందంటే, 3 సంవత్సరాలు యేసు ప్రభు సువార్తను బోధించాడండి, తర్వాత పైకి వెళ్ళి పరిశుద్ధాత్మను పంపించాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ మరి వాళ్ళలోనికి వెళ్ళారనమాట. అయితే వాళ్ళ హృదయంలో యేసు ప్రభు వాక్యం ఉంది,
ప్రభు నాకేం జ్ఞాపకం చేస్తారంటే ఇది చెప్పమ్మా, వాళ్ళు ఊరికే పొందలేదు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వాక్యాన్ని వాళ్ళ హృదయంలోకి స్వీకరించారు. అందుకే యోహాన్ 14:15-26 మీరు చదవాలండి. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు పాటిస్తాడు, నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండడానికి మరొక ఆదరణకర్తనిస్తాడు, ఆయన సత్యస్వరూపి అయిన ఆత్మ ఆయన మీతో నివసిస్తాడు. నా ఆజ్ఞలను హృదయంలోనికి స్వీకరించి పాటించువాడు నా తండ్రి వలన ప్రేమించబడతాడు, అప్పుడు నేను అతనికి నన్ను తెలియపరచుకుంటాను. యేసు ప్రభు ఎవరో తెలియదండి చాలామందికి, ఏదో ఈ లోక అవసరాల కొరకు ప్రభు దగ్గరకు వచ్చి అడగడము అనుకుంటారన్నమాట, ఆయనను అంతే అనుకుంటారు. కానీ ఆయన మన కొరకు రక్తం చిందాడు, మనకి పరిశుద్ధాత్మని కుమరిస్తున్నాడు, పరలోకం నుంచి ఆత్మని పొందాలి. ఇంకా 14:23 ప్రభు మరొకసారి చెప్తాడు, 3 సార్లు చెప్తారండి, 14:15, 14:21, 14:23 మీరు చదవాలి. ఈరోజు మేము అదే చదువుకున్నాం కుటుంబ ప్రార్థనలో, నా భర్త నేను అన్నమాట. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞల్ని పాటిస్తాడు, అప్పుడు తండ్రి అతన్ని ప్రేమిస్తాడు. మేము వచ్చి, అంటే తండ్రి కుమార పరిశుద్ధ, మేము వచ్చి అతనితో నివసిస్తాము. దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళు హృదయంలోనికి స్వీకరించాలి. యేసు ప్రభు బోధించిందంతా కూడా 4 సువార్తల్లో హృదయంలో ఉండాలన్నమాట. అప్పుడు మేము 3 వచ్చి అతనితో నివసిస్తాం. అందుకే ఈ పెంతెకోస్తు తర్వాత వచ్చే ఆదివారం చూడండి, ఆ త్రియేక దేవుని పండుగ, అంటే ఈ 3 మన హృదయంలో నివసిస్తారు, ఎల్లప్పుడూ నివసిస్తారన్నమాట. అంటే అప్పుడు ఎట్లా చెప్పాలంటే, ప్రభు చెప్పారమ్మా కోడి గుడ్లు ఉంటే గుడ్ల మీద కూర్చొని పొదిగిన తర్వాత గుడ్లలోంచి పిల్లలు వస్తాయి, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు భూమి చుట్టూ తిరుగాడుతున్నాడు కదా గుడ్ల మీద కోడి కూర్చున్నట్లు. ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు పరిశుద్ధాత్మ వస్తాడు. మరియ తల్లి కూడా వాక్యాన్ని స్వీకరిస్తారు, అప్పుడు పరిశుద్ధాత్మ తల్లి మీదకి వస్తారన్నమాట. కానీ యూదా ఇస్కారియోతు దేవుని వాక్యాన్ని హృదయంలోకి స్వీకరించలేదండి, యేసు ప్రభుతోనే ఉన్నాడు మిగతా అపొస్తలులాగా. మిగతా వాళ్ళు స్వీకరించారు, కానీ యూదా ఇస్కారియోతు హృదయంలో ఏముందంటే ధనాశ, అధికారం అన్నమాట. హృదయంలో ఏముంది అనేది చాలా ముఖ్యమండి. పేతురు అబద్ధమాడినా అది శరీరంలోంచి వచ్చింది, కానీ ఆయన హృదయం నిండా యేసుప్రభువే, యేసుప్రభు వాక్యం అన్నమాట. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవండి దయచేసి, అప్పుడు కోడి గుడ్ల మీద కూర్చున్నట్లుగా పరిశుద్ధాత్మ మీ హృదయంలో నివసించి ప్రతి వాక్యము మీరు జీవించేలాగా చేస్తాడు. వాక్యము శరీర రూపం దాల్చుందన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏముందంటే ధనాశ, అధికారం అన్నమాట. హృదయంలో ఏముంది అనేది చాలా ముఖ్యమండి. పేతురు అబద్ధమాడినా అది శరీరంలోంచి హృదయం నిండా యేసుప్రభువే, యేసుప్రభు వాక్యం అన్నమాట. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవండి దయచేసి, అప్పుడు కోడి గుడ్ల మీద కూర్చున్నట్లుగా పరిశుద్ధాత్మ మీ హృదయంలో నివసించి ప్రతి వాక్యము మీరు జీవించేలాగా చేస్తాడు. వాక్యము శరీర రూపం దాల్చుందన్నమాట. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును. యూదా ఇస్కరియోతు హృదయంలో ఏముందంటే ధనాశ, అధికారంలో ఏముంది అని పేతురు అబద్ధమాడినా అది నిండా యేసుప్రభువే, యేసుప్రభు వాక్యం అన్నమాట. మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదవండి దయచేసి, అప్పుడు కోడి గుడ్ల మీద కూర్చున్నట్లుగా పరిశుద్ధాత్మ మీ హృదయంలో నివసించి ప్రతి వాక్యము మీరు జీవించేలాగా చేస్తాడు. వాక్యము శరీర రూపం దా. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్. అవర్ అడ్రస్: మిసెస్ జసింతారాణి, 214 పావని ఎస్టేట్స్, నియర్ సెయింట్ ఆంటోనీస్ హై స్కూల్, హిమాయత్ నగర్, స్ట్రీట్ నెంబర్ 8, హైదరాబాద్ 29.
జీవం.